गोदावरी की वरद क्रमंगा पेरुगुतोंदी धवलेश्वर दग्गर रेंडो प्रमाद हेच्चरिक कोनसागुतोंदी इन्फ्लो आउट्फ्लो 14.20 लक्षल क्यूसेक्लुगा उंदी धवलेश्वर नुंची गोदावरी की वरद क्रमंगा पेरुगुतोंदी धवलेश्वर दग्गर रेंडो प्रमाद हेच्चरिक कोनसागुतोंदी इन्फ्लो आउट्फ्लो 14.20 लक्षल क्यूसेक्लुगा उंदी గంధపు చెట్లను పెంచితే దొంగలు వస్తారు ఇది వ్యాపారం చేయలేమని అనుకుంటున్నారా 130 ఎకరాలలో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి గోదావరికి వరద క్రమంగా పెరుగుతోంది ధవలేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో 14.20 లక్షల క్యూసెక్లుగా ఉంది ధవలేశ్వరం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ సంతోష్ ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడం జరుగుతున్నది ప్రస్తుతం ఇక్కడ 14.80 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది 14,50,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది ఎగు ప్రాంతాల్లో గోదావరి వరద నీటి మట్టాలు క్రమేపీ పెరగడంతో ఇక్కడ ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా మరింత గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను గోదావరి వరద నీటి మట్టం కొనసాగడం జరుగుతున్నది అయితే ఇక్కడ 17.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరికను గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో ఇక్కడ కూడా ఇంకా గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేపీ గంటకు 1 పాయింట్ చెప్పున గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరుగుతున్నది ఎగు ప్రాంతాల్లోని విలీన మండలాల్లో చూసినట్లయితే పూర్తిగా విలీన మండలాల్లోనే 1,272 గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కున్నాయి రహదారులన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది పలు ఇళ్లలోకి వరద నీరు కూడా ప్రవహించింది జాతీయ రహదారిపై కూడా ఆ వరద నీటి ప్రవాహం ప్రవహించడంతో అక్కడ ఆంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా స్తంభించిపోయింది అక్కడ ప్రజలందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ గడపడం పరిస్థితి నెలకొన్నది 36 రోజులుగా వాళ్ళు కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే మరొకొంతమంది డేరాలు వేసుకుని రోడ్లపైనే గడుపుతున్నారు పరిస్థితి కొనసాగుతున్నది ఇంకా గోదావరి దిగువ ప్రాంతంలో చూసినట్లయితే ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి భారీగా వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో ఒక లోతట్టు ప్రాంతాలు అలాగే లంక గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చూసినాయి ప్రధానంగా కోనసీమ ప్రాంతాల్లో ఈ వరద తాకిడి అనేది ఎక్కువగా ఉన్నది 36 రోజులుగా వాళ్ళకు కూడా చాలా అక్కడ లంక గ్రామాల ప్రజలు కానీ లోతట్టు ప్రాంత ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతుంది అయితే ప్రధానంగా చూసినట్లయితే కోనసీమ జిల్లాలోని పీగన్నవరం మామిడికుదురు రాజువలు సకినేటిపల్లి మండలాల్లోనే వరద నీరు ఇప్పటి వరకు కూడా ప్రవహించడం జరుగుతున్నది అక్కడగా మొత్తం కాజువేలు ములుపని రహదారులు కూడా లంక గ్రామాల నుంచి వచ్చే రహదారులన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో కేవలం పడవల సహాయంతోనే అక్కడ ప్రయాణాలు కొనసాగడం జరుగుతున్నది కొంతమంది నీటిలో నడుచుకుని వస్తూ మోకాలు లోతు నీళ్లు రావడంతో కొన్ని గ్రామాల్లోకి ఆ లంక గ్రామాల్లో అన్నింటినీ కూడా నడుచుకుంటూనే పాదచారులు అందడం జరుగుతున్నది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి సహాయ చర్యలు అందించడం జరుగుతున్నది మొత్తం గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో అంతా కూడా అధికార యంత్రాన్ని అంతా అప్రమత్తం కావడం జరిగింది ఎక్కడికక్కడ తహసీల్దార్ కార్యాలయాల్లోని ఆర్డీఓ కార్యాలయాలు సబ్ కలెక్టర్ కార్యాలయాలు కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి మొత్తం ఎప్పటికప్పుడు గోదావరి వరద ప్రవాహాన్ని అంచనా వేసి మొత్తం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతున్నది మరో కొద్ది రోజుల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అయితే గోదావరి వరద ప్రవాహాన్ని చూసినట్లయితే గత
మూడు రోజుల కిందట వరకు కూడా 15.1 అడుగుల వద్ద వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ నిన్నటి నుంచి నిన్న మళ్ళీ 7 గంటల పాటు వ్యవధి కొనసాగి తగ్గుముఖం పట్టి తర్వాత మళ్ళీ 7 గంటల తర్వాత మళ్ళీ గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర 14.90 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. 14,50,000 క్యూసిక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టాల కారణంగా ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం కూడా మళ్ళీ క్రమేపీ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. ప్రధానంగా కోనసీమలోని లంక గ్రామాలు ఈ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని చెప్పేసి అధికారులు అంచనా వేసి ఎక్కడికక్కడ సహాయ చర్యలన్నీ కూడా చేపట్టాలి అనేది ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అన్ని చోట్ల ఎక్కడైతే లంక గ్రామాల్లోంచి ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలు రావడానికి ఇబ్బందులు కలిగే చోట ప్రధానంగా బోట్లు కానీ ఇంజిన్ పడవలు కానీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలు చేపట్టి వాళ్ళ ద్వారా వీళ్ళందరూ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తం ముమ్మిడివరం గ్రామాల్లో చూసినట్లయితే ముమ్మిడివరంలోని కూడా ఇప్పుడే వరద నీరు కూడా ప్రవహించి తాగడంతో అక్కడ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతున్నది. ఇంకా రాజోలు దీవిలోని చూస్తే ఇప్పుడు గోదావరి వరద నీరు ఉధృతి క్రమేపీ పెరగడం జరుగుతుంది. గత 9 రోజులుగా వరద ముంపులోనే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాసర్లపూడి, అప్పనపల్లి, టేక్సెట్టిపాలెం, అప్పని రామునివాళ్ళ లంక, కాజువేలు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అప్పనపల్లి, బీ దొడ్డ పెద్దపట్నం ఇవన్నీ కూడా గ్రామాల్లో కూడా అన్ని ఈ మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటులకి ప్రజలందరూ కూడా గత 36 రోజుల నుంచి ఇదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా తమకు సహాయం అందించడంతో పాటు తమకు రక్షణ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. గంధపు చెట్లను పెంచితే దొంగలు వస్తారు, ఇది వ్యాపారం చేయలేమని అనుకుంటున్నారా? 130 ఎకరాలలో గంధపు చెట్లను పెంచే వాళ్ళు నేర్పిస్తే ఇంకా ఎందుకు ఎదురు చూస్తారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.